హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా మా ఛానల్ చూసిన అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూసినట్టయితే ఇప్పుడు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. వాళ్ళిద్దరు ఏదో చేస్తున్నారు, ఆడుకుంటున్నారు. ఇప్పుడైతే ఉమా బట్టలు తెలుస్తుంది, ఎక్కడికి వెళ్తుంది, పుట్టిని పంపించేస్తున్న ఉమాని. వెళ్ళిపో. ఓకే, అదే మాట మీద. ఓకే, ఎప్పుడైతే ఊరు వెళ్తాను అనమాట, అందుకే ఈ లగేజ్ అంతా ప్యాక్ చేస్తున్నాము. ఒక టూ డేస్కే ఈ లగేజ్ అంతా పెళ్లి కాబట్టి బాగానే వండుకొని అన్ని తిని చేశారు. వైఫ్ పెళ్ళైన తర్వాత వైఫ్ ఎప్పుడు పుట్టిండు, ఎప్పుడొస్తావు అని అడుగుతా. అదేంటి టీవీలో అలా చూపించదే, వైఫ్ ఎప్పుడు ఊరికి పోయిద్దా, అబ్బా పండగ అని అట్లా చూపిస్తుంది కదా బయట. ఎప్పుడొస్తావు? హలో అండి, అందరికి గుడ్ మార్నింగ్. అంటే మా గుడ్ మార్నింగ్. ఇప్పుడైతే టైము మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 5:30 అవుతుంది. లేచేసరికి కళ్ళు అయితే మండిపోతున్నాయి. నిన్న షూట్ సారీ అని చాలా మంది మొన్న జుట్టు గురించి అడిగారు కదా, చాలా కామెంట్స్ అయ్యే వచ్చాయి గోల్డ్ తెచ్చేటప్పుడు. అసలు కుదరట్లేదు మీకు ఏదన్నా వీడియో మేము ఆయిల్ తయారు చేసుకునేది ఏమేమి పెట్టుకుంటామని చెప్పడానికి. అంటే చెప్తే చెప్పొచ్చు కానీ మీకు అంటే చెప్పేది ఏదో క్లారిటీగా చేసి చూపించి ఎలా తయారు చేసుకోవాలో ఆయిల్స్ కానీ అలా చేస్తే మంచిగా ఉంటుంది, గుర్తుంటుంది, ఎప్పుడైనా చూసుకోవచ్చు, వీడియోస్ ఎవరికైనా షేర్ చేసుకోవచ్చు మీరు. అందుకనే నేను చెప్తే ఏం బాగోదు, ఒకసారి చూపిద్దామని సపరేట్గా ఒక బ్లాగ్లో, అందుకని చెప్పలేదు. చాలా మంది ఒక్కళ్ళకంటారు, ఇద్దరికంటే రిప్లై ఇవ్వచ్చు కానీ ఎంతమంది ఒక 50-60% జుట్టు గురించే కామెంట్ చేశారు. మధుగా మీరు బాగా చెప్పేది కరెక్టే కానీ సారీ అండి, మేము వెళ్ళలేకపోయాం. ఎందుకంటే ఉమాగారి జుట్టే చూస్తున్నాం, ఎందుకంటే ఎంతైనా ఆడవాళ్ళం కదా, లేడీస్ కదా. అదే అన్నారు మా వారు చూసి కామెంట్స్. హెయిర్ గురించి అంటే టిప్ చెప్పంట, అంటే చెప్తే ఏం బాగోదు అంటే క్లారిటీగా తెలియదు, కొంతమందికి అర్థం కాదు కూడా. చెప్పిన దానికంటే చూసింది అయితే బాగా గుర్తుంటది ఏమేమి వేసారా అనేసి. సపరేట్గా మీకోసం ఒక బ్లాగే దానికోసం నేను చేసి వీడియో అప్లోడ్ చేస్తాను. ఓకేనా? రిప్లై కూడా ఇవ్వట్లేదు అనుకుంటారు. ఇప్పుడైతే ఊరు వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు ఈరోజు నిన్న షూట్కి వెళ్ళొచ్చి అసలు నిన్నైతే నేను నైట్ తొందర ఎమ్మట కళ్ళు మండి నిద్ర వచ్చింది, మస్తు ఎమ్మట పడుకున్నా మళ్ళీ పొద్దున్నే లేవాల్సి వచ్చింది. నైట్ వీడియోస్ అయ్యి ఎడిటింగ్ అయ్యి పడుకునేసరికి ఆల్రెడీ నేనైతే 1:30 పడుకున్నా, 1:30, 2 అయింది. యాక్చువల్గా నేను చేద్దాం అనుకున్నా వీడియో, కానీ నాకు అస్సలు కళ్ళు షూటింగ్ వెళ్ళొచ్చి అలిసిపోయి పడుకున్నారని వీడియోస్ చేసి గిన్నెలు మళ్ళీ నైట్ తిన్నాయి, పొద్దున్నే రాదు కదా మాకు పని ఆవిడ. మళ్ళీ నైట్ మొత్తం కూర్చొని టబ్బు నిండా గిన్నెలైన అవన్నీ తోముకొని ఇల్లు ఊడ్చేసుకొని బట్టలు బయట మిషన్ వేసిన ఆరేసుకొని తెచ్చి ఇవ్వ చూడండి, అక్కడ కుప్ప కుప్ప అట్లా పెట్టే ఇంకా మడితే లేదు. ఊరికి తీసుకెళ్లాల్సిన లగేజ్ నైట్ ఏమి వీళ్ళు పడుకున్నారు, ఇంకేమేం కావాలి వీళ్ళకి, మనం పెట్టిన నచ్చరు కదా, వీళ్ళు లేచిన తర్వాత వాళ్ళకి నచ్చుకుంటారని నేను తెలుసు. నీకేది అది అదే కదా, స్కూల్లో ఏదో ఒకటి తీసుకురావడం, బుక్ షాప్ దగ్గర ఆపడం. రోజు డైలీ మా దీవెన బాబు అయితే డైలీ బుక్ షాప్ దగ్గర ఆపుతాడండి. అసలుకి చూడండి, టీచర్ గారు చూస్తున్నారు, చూడండి అనిత టీచర్ గారు చూడండి, ట్యూషన్ టీచర్ డైలీ బుక్ షాప్ దగ్గర ఆపుతాడు, ఏదో ఒకటి కొందామంటాడండి. డబ్బులు అన్ని వేస్ట్ చేస్తుంది దీవెన్ బాబు. అది ఒక్కొక్కటి మస్తు రేటు, మొన్న కారు కొన్నాడు అగో చూడండి, ఇది 120 రూపీస్ అంటే ఇది కొనేదా కూకోలేదు చూడండి. అసలు నాకైతే చుక్కలు చూపించింది దీవెన్ బాబుని గారం చేస్తున్నారు ట్యూషన్ టీచర్ గారు. మళ్ళీ ఏమో షాప్ దగ్గరికి వెళ్ళి అన్ని అవి బిస్కెట్స్ చాక్లెట్స్ అవి వద్దన్న కొనుక్కొని తినడం, ఇప్పుడు మళ్ళీ దగ్గొచ్చింది. దీవెన్ బాబు వెరీ గుడ్ అని కామెంట్స్ పెడతారు కదా చాలా మంది దీవెన్ బాబు ఫ్యాన్స్, చూడండి ఎంత బ్యాడ్ బాయ్ చూస్తున్నారా మీరు. ఇంకేమంటారు అంటే మళ్ళీ ఒక్కోసారి చిన్నప్పుడే కదా అలా ఉంటారు, పెద్ద అయితే అలా చేయలేదు, చిన్న పిల్లలు అట్లే ఉంటారు. దగ్గొస్తే వాళ్ళకంటే ఎక్కువ మాకే కాదు, నాకైతే అసలు నాకు నిద్ర ఉంటుంది. మెయిన్ వాళ్ళ నాన్న నిద్ర ఉండదని వాళ్ళ అక్కని వాళ్ళ నాన్నకి వెళ్ళి పంపించుకొని నైట్ నా దగ్గరకు వచ్చిండు, సిరప్ పోసి మేమిద్దరం ముచ్చట పెట్టుకుంటా నేను ఏటీఎం చేసుకుంటా పడుకున్నాం కదా దీవెన్. ఇప్పుడు ఆల్రెడీ ఎప్పుడో అనుకోని లేచిండు 11 కి, 11 కి లేచి 7:30 కి అట్లా ఏడ్కో పడుకున్నాడు ల్యాప్టాప్ చూసుకుంటూ. మళ్ళీ నా దగ్గరకు వచ్చి పడుకొని ముచ్చట పెడతాను ఎడిటింగ్ చేస్తుంటే. ఓకే, ఇప్పుడైతే ఇంకా అందరం రెడీ అయిపోయాము, ఇంకా టిఫిన్ చేయలేదు, ఇంకా దారిలో మరి టిఫిన్ మళ్ళీ దారిలో చేయాలి.
ఇప్పుడైతే టూ డేసే కాకపోతే మరి ఒక డ్రెస్ ఒక చీర అంటే మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ స్నానాలు మళ్ళీ మార్నింగ్ మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ వచ్చేటప్పుడు ఎన్ని ఉంటాయి కదా నలుగురు అంటే ఇంకా అయిపోయింది వస్తుంది పిప్రబాది దీవెన్ పిప్ర ఏమంటారు పిప్రవాడా ఇప్పుడు ఇదేంది బిప్రవాడా ఏంది ఇది ఫిబ్రవరి అంటారు మా దీవెన్ ఫిబ్రవరి కనీసం ఒక్క జత కూడా పెట్టవన్నాయి జత పెడతా కానీ మరి ఒక్కదానికి ఎందుకు అని అంటున్నా ఊరికే సేఫ్టీగా అంతే షార్ట్ ఒకటే ఎక్స్ట్రా షర్ట్ ఎందుకు మేమందరం మూడు మూడే పెట్టుకున్నాం జాతలు నాకు ఉండాలి కానీ వాడం తీసుకుపోతా ఎందుకు స్నానం కూడా చేయంగా స్నానం కూడా చేయవా చలికాలం కదా ఇప్పుడే ఉపదీస్తుందన్న ఇక్కడే ఉపదీస్తుందంటే మరి కమ్మలు ఎట్లా ఉంటుంది ఆలోచించి లేదు మొన్న పోయినప్పుడు చల్లగానే ఉంది మీరు కొంచెం అడ్జస్ట్ అవుతారు ఎట్లయినా అంటే నేను స్నానం చేయను అని చెప్తున్నాను డైరెక్ట్ గా చేస్తారు కానీ మా అంత ఆరాటం బుడబుడు చన్నీళ్ళు పోసుకొని వచ్చి అంత ఇది కాదు మరి చేస్తామా చేస్తా నేను వాష్రూమ్కి వెళ్ళి సార్ నేను చేసి వస్తా ఏమనొద్దు నన్ను హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందుగా మా ఛానల్ చూస్తున్న అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూసినట్టయితే ఇప్పుడు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు చూడండి వాళ్ళిద్దరు ఏదో చేస్తున్నారు ఆడుకుంటున్నారు ఇప్పుడైతే ఉమా బట్టలు వస్తుంది ఎక్కడికి వెళ్తుంది పుట్టిని పంపించేస్తుంది ఉమాని వెళ్ళిపో ఓకే అదే మాట ఓకే ఎప్పుడైతే ఊరు వెళ్తున్నాం అంటే అందుకే ఈ లగేజ్ అంతా ప్యాక్ చేస్తున్నాము ఒక టూ డేస్కే ఈ లగేజ్ బాగానే వండుకొని అన్ని తిని చేస్తారు వైఫ్ పెళ్ళైన తర్వాత వైఫ్ ఎప్పుడు పుట్టిండు ఎప్పుడొస్తావు అని అడుగుతా అదేంటి టీవీలో అలా చూపించారే వైఫ్ ఎప్పుడు ఊరికి పోయిద్దా అబ్బా పండగ అని అట్లా చూపిస్తారు ఎప్పుడొస్తావు అవును ఆల్రెడీ పెట్టది చాలా మంది ఓకే మేమైతే ఖమ్మం వెళ్తున్నాము ఎందుకంటే మా బాబాయ్ వాళ్ళు దేవుని పెట్టుకుంటున్నారు అందుకని చెప్పేసి మండే అనమాట అది కార్యక్రమం ఉంది ఆ కార్యక్రమానికి మేము వెళ్తున్నాము ఓకే మొత్తానికి అయితే లగేజ్ సర్దడం అయిపోయింది అలాగే చందు వాళ్ళు కూడా వస్తున్నారు అందరం కలిసి వెళ్తున్నాము అంటే వాళ్ళకు కూడా ఏదో వాళ్ళ అత్తగారిలో ఏదో వర్క్ ఉందన్నారు అది కరెక్ట్గా ఇదే టైంలోనే మేము వెళ్ళాల్సిన టైంలోనే వాళ్ళకు కూడా వర్క్ వచ్చింది ఇంకా ఇద్దరం కలిసి వెళ్ళిపోతున్నాము మళ్ళీ ఏమంటే వాళ్ళ వర్క్ ఒక రోజు అయిపోతుంది మాది కూడా ఈ కార్యక్రమం అయిపోతుంది బ్యాజ్లైన్ ఏం చూపిస్తావు ఇప్పుడు మళ్ళీ గోల అంటే అనన్ని రెచ్చగొట్టడానికి ఆనంద్ ఉండాలి ఆయనకి కామెడీ చేస్తుందంట తెచ్చారంట కళ వచ్చిందా చాక్లెట్ నాన్న జీఎల్కి జరిగింది నాన్న కళను
కొంచెం నైట్ ఏదో ఒకటి పెద్ద కల రావాలి. నేను అమ్మటి బ్రష్ చేయకముందు చెప్తాను 10 కోట్లు. మరి చిన్నగా ఎందుకు కళ కూడా పెద్దగా వద్దా? ఇంత పెద్ద బాక్స్ ఉంది. అయితే మమ్మీ మీరు ఓపెన్ చేయాలని అని అన్నారు మీరు. అయితే ఇట్లా ఓపెన్ చేస్తా అనుకున్నా. 4 iPhones ఉన్నాయి. దాంట్లో 14 Pro పెద్దదే. చూసారా వీడియోకి సంబంధించి పింక్ అన బ్లూ. ఓకే బాబు, సరే బాబు, రెడీయా బాబు, వెళ్దామా బాబు? ఓకే అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మన వీడియోస్ అక్కడికి వెళ్ళిన తర్వాత, కమ్మ వెళ్ళిన తర్వాత మళ్ళీ మన వీడియో కంటిన్యూ చేద్దాం. అసలు ఇల్లంతా ఎందుకు ఇట్లా ఉంచుతావు నువ్వు? కూరగాయలు చెదిరి ఫ్రిడ్జ్ లో అక్కడ పెట్టినా కదా మొన్న ట్యూషన్ నుండి వచ్చిన తర్వాత. అన్ని కూరగాయలు అన్ని అట్లా ఉన్నాయి. రూమ్ క్లీన్ చేసుకుంటూ బెడ్షీట్ మార్చుకుంటూ ఇక్కడికి ఎందుకు వేసిన తీసిన ఎందుకు ఇట్లా ఉంచుతావు అసలు రూమ్ అంతా? నాకు అసలు ఇంట్లోకే రాగుద్ది కాదు. నీట్ ఉంచు లేకపోతే పని అని పెట్టు అని అంటుండు నన్ను. నువ్వేం చేస్తాను చేయొచ్చు పని ఇంట్లో? అమ్మకి హెల్ప్ చేయొచ్చు కదా. చెత్త చెత్త ఉంటే అసలు నాకు అస్సలు నచ్చదు. ఓవరాక్షన్ చేసేది నువ్వు. చెత్త చెత్త అన్నీ తీసి ఆడబెడతావు, ఆడేస్తావు. అవి చూడు, జాజిన అంటే కింద పడిన అంటే అక్కడ తగులుతుంది. ఒక టవల్ పడేసినావు. వెళ్ళిన తర్వాత చేద్దాం, మళ్ళీ వచ్చినప్పుడు ఈ ఫంక్షన్ వచ్చేసి మా ఊళ్ళో అంటే రాజారంలో మా నాన్న వాళ్ళ ఊళ్ళో అనమాట. మా అమ్మ మా నాన్న ఊరు అనమాట, ఒకటే ఊరు ఆ ఊళ్ళో అనమాట. మా పొలం కూడా వెళ్తాము. మా పొలం దగ్గరికి వెళ్ళి వీడియో వీడుంటే వీడియో తీస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.